Hi friends, welcome to Mammu's Traditional Kitchen. Katte Pongali, ela prepare cheyalo chesi chupistanu. Munduga, deeniki kavalsina ingredients. Biyam, 1 cup. Pesalpappu, 1 cup. Miriyalu, 1 tablespoon. Jeelakarra, 1 tablespoon. Allam, 1 tablespoon. Pachimirchi, 2. Jeedipappu, koddiga. Karivepaku, koddiga. Salt, taginanta. Neyyi, taginanta. Inguva chitkadu. First oka kadai pettukoni andulo pesal poppu veskovalandi. Ee pesal poppu color marenta varaku fry cheskovali. Ila pesal poppu ni fry cheskunte katte pongal anedi inka tasty ga untundandi. Chudandi baga fry ayipindi kada. Manchi smell kuda vastundi. Idi oka plate loki teeskoni pakkana pettukovali. అదే కడాయిలో అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసుకొని మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది కూడా వేసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్స్ వాటర్ పోసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బియ్యం పెసరపప్పు బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది కుక్కర్ లో వండిన దానికంటే ఇలా విడిగా వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుందాం ఇందులో నేను salt ఎక్కడ ఏమీ యాడ్ చేయలేదండి ముందు మనం salt వేసుకుంటే అన్నం అనేది తొందరగా ఉడకదు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నేను నెయ్యి ఎంత కావాలనేది చెప్పలేదండి మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ ఈ కడాయిలో మనం జీలకర్ర జీడిపప్పు అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిరియాలు అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి దీనివల్ల ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చివరగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సిమ్ లో పెట్టుకున్నాం కదండి కట్టు పొంగలి దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో బియ్యం పెసరపప్పు ఒకే రేషియోలో తీసుకోవాలండి ఒకటి తక్కువైనా ఒకటి ఎక్కువైనా అంత బాగుండదు టేస్ట్ ఇప్పుడు తగినంత salt వేసుకొని మరోసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికినిద్దాం ఇది కొద్దిగా స్పైసీ స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి అందుకని మిరియాలు తక్కువ వేసుకోవద్దు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుందాం చూసారు కదా కట్టె పొంగలి ఆర్ వెన్న పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ